కులంలో పుట్టలేదునా? ఒక కమ్మ కులంలో పుట్టలేదనా? ఒక బ్రాహ్మణ్ కులంలో పుట్టలేదునా? బ్రాహ్మణులు ముఖ్యమంత్రి అయ్యారు, వెలమల ముఖ్యమంత్రి అయ్యారు, 1% ఉన్నారు, 5% ఉన్న రెడ్డిలు 12 ముఖ్యమంత్రి అయ్యారు, 1% ఉన్నారు, రోషణి గారు ముఖ్యమంత్రి అయ్యారు, 3% ఉన్న కమ్మలు ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు. ఏ మా బీసీలు 60% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి కాకూడదా? ప్రజాస్వామ్యంలో అందరం మనం సమానం కాదా అని కోర్టులో ఆర్గ్యూ చేశారు, ఎలక్షన్ కమిషన్ లో ఆర్గ్యూ చేశారు. ఇప్పుడు విశాఖపట్నం డ్రగ్స్ ని కనెక్షన్స్ దొరికేసా 24 గంటల్లో సిబిఐ బాగా పట్టుకున్నది, పోలీసులు బాగా ఎంక్వైరీ చేశారు. అక్కడ విశాఖపట్నం ఎంపీ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నా, టీడీపీ భరత్ బాలకృష్ణ అల్లుడు పురంధేశ్వరి కొడుకు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వీరందరూ అడ్డగా దొరికిపోయారు. చంద్రబాబుని డిస్క్వాలిఫై చేయాలి, నారా లోకేష్ ని డిస్క్వాలిఫై చేయాలి, టీడీపీ భరత్ ని డిస్క్వాలిఫై చేయాలి. కనీసం ఈ ముగ్గురిని ఎలక్షన్ లో 25,000 కేజీలు, గ్రాములు కాదు పౌండ్లు కాదు, కేజీలు లక్షల కోట్ల విలువైన డ్రగ్స్. ఎంత డేంజరస్ డ్రగ్స్ తెలుసా మీకు? అది ఒక్కొక్క డ్రగ్ తో అంటే 60 లక్షల మంది ప్రాణాలు బలితేయడానికి, మీరు ముఖ్యమంత్రులు కావడానికి డ్రగ్స్ ఇచ్చి చంపేయడానికి చూసారా? దమ్మున్న ఛానల్స్, దమ్మున్న ఛానల్స్ దీన్ని లైవ్ ఇవ్వండి. మీరు ఇప్పుడు ఓన్లీ ఒకరిద్దరు లైవ్ ఇస్తున్నారు, తత్వాలు అందరూ రికార్డు చేసుకుంటున్నారు. ఎంక్వైరీ చేయించండి. 25,000 కేజీలు డ్రగ్స్ మొన్న దొరికాయా లేదా? ఆ డ్రగ్స్ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి కొడుకు పార్ట్నర్స్ కాదా దొరికిన వాళ్ళిద్దరు? టీడీపీ ఎంపీ క్యాండిడేట్ భరత్, నువ్వు కాలేజీలు పెట్టి 100,000 కోట్లు దోచుకున్నావా లేదా? ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి విశాఖపట్నం ఎంపీ అవుతావా? విశాఖపట్నంలో యూత్, తల్లిదండ్రులు, నిరుద్యోగులు, దైవజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్స్, ముస్లింలు, అగ్రవర్ణంలో ఉన్న ప్రతి ఒక్కరు కమ్మారెడ్డి వెలమ వైశ్య బ్రాహ్మణ్ చేతులు జోడించి అడుగుతున్నా, దయచేసి ఆలోచించండి. అడ్డగా దొరికిపోయారు లేదా ఈ టీడీపీ వాళ్ళు? చంద్రబాబు నాయుడు అడ్డగా దొరికిపోయాడా లేదా? ఒక ఛానల్లో 10 ప్రశ్నలు నేను చూశాను నిన్న, ఆ ఛానల్ మా ఫేస్బుక్ లో పెట్టాం. 74 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గుండె మీద చేయేసి జవాబు చెప్పాలి. నా మాటలు గాల్లో వదలకండి. ఇంతకంటే మంచి దైవ వాక్ ఇంకొకరు చెప్పలేరు మీకు. నేను సత్యాలు మాట్లాడుతున్నా. కేసీఆర్ వినలేదు 10 సంవత్సరాలు, భూస్థాపితం అయిపోయాడు. కవిత జైలుకి వెళ్తుంది అన్నాను, వెళ్ళిందా లేదా? బీఆర్ఎస్ వాళ్ళు భూస్థాపితం అవుతారన్నాను, అయితే తెలివి తక్కువ బీఆర్ఎస్ వాళ్ళరా? ఎవడైతే బీఆర్ఎస్ విడిచిపెట్టి బీజేపీ కాంగ్రెస్ లో చేరుతున్నారో మీ మీద నేను కేసు వచ్చే వారమే వేస్తున్నాను. పిల్ల రెడీ అయిపోయింది. మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఆల్రెడీ ఈ వారం సిబిఐకి పంపించేసాను లెటర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి పంపించాను, 8 మందికి లెటర్ పంపించాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అవగానే ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తానన్నాడు. డిసెంబర్ 7 ముఖ్యమంత్రి అయ్యాడు. డిసెంబర్ 12 రాత్రి చీకటిలో రేవంత్ రెడ్డి ఇంటిలో మెగా కృష్ణారెడ్డి రాత్రి 9:30 కలిశాడా లేదా? 1,000 కోట్లకి డీల్ అయిందా లేదా? 500 కోట్లు ఆల్రెడీ ఇచ్చాడా లేదా? ఇది సిబిఐ ఎంక్వైరీ వేయిస్తున్నా. ఎవరిని విడిచిపెట్టు? పార్థసారథి రెడ్డి, TV9 రామేశ్వరం, మీరు నన్ను చూపించరా? మిమ్మల్ని తరుముతా, వెంటాడుతా, మిమ్మల్ని జైల్లో పెట్టినాక ఊరుకోను, పడుకోను, సహించను, న్యాయం చేయండి.
ఎవరు తీర్చుతారు తెలంగాణ అప్పు? కాళేశ్వరం 190,000 కోట్ల అప్పు రేవంత్ రెడ్డి తీర్చుతాడా? 6 వాగ్దానాలు చేయనోడు. 17 ఎంపీల్లో కనీసం ప్రజాశాంతి పార్టీ 10 ఎంపీలు గెలిపించండి. బాబు మోహన్ని వరంగల్ లో గెలిపించండి. ఇంకా ఎంపీగా పోటీ చేస్తానన్న ఆ రంజిత్ రెడ్డి ఎవరున్నారు? టికెట్ ఇవ్వలేదట ఈ మధ్య నల్గొండలో. పేర్లు మర్చిపోయాను. మీడియా మిత్రులు, బీజేపీ ఓటు బీఆర్ఎస్ అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది. కాంగ్రెస్ 60% గెలిచింది, 25 సీట్లు. బీఆర్ఎస్ 39 గెలిస్తే 64, 25 సీట్లు ఎక్స్ట్రా, 1,000, 2,000, 3,000 ఓట్లతో. కాంగ్రెస్ ని నమ్మి ఎవరు ఓటు వేయలేదు. మా పార్టీని ఇనాక్టివ్ చేసి క్యాండిడేట్లు పెట్టకుండా చేసిన కేసీఆర్ని, కేటీఆర్ని, బీఆర్ఎస్ని భూస్థాపితం చేశారు. తమ్ముడు రేవంత్ రెడ్డి నా అనుచరుడు, మంచివాడని సపోర్ట్ ఇచ్చాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చిందట, పాలు గారిని కలద్దు, పాలు గారితో సమిట్ పెట్టద్దు, ఆయన 8 లక్షల కోట్లు తెస్తే నువ్వు కనిపించవు. ఎందుకు? నేను అందుకనే 3 నెలల నుంచి నేను ఊరుకున్నాను మా క్యాండిడేట్లు పెట్టుకుంటా. బాబు మోహన్ గారు 4 మార్చి జాయిన్ అయిన తరువాత నేను వరంగల్లో నిలబడతాను సార్, 17 క్యాండిడేట్లు పెట్టండి అని నాకు కోర్ కమిటీ సలహా ఇస్తున్న మేరకు నేను ఇప్పుడు కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నాం. ప్రజాశాంతి పార్టీ తరఫున క్యాండిడేట్లు పెడుతున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీలు, మాకు బీఆర్ఎస్ వద్దన్న వారు, ఈడీ కాదు, బోడీ కాదు, సిబిఐ కాదు, ఐటీ కాదు, ఎవడు మిమ్మల్ని టచ్ చేయకుండా నేను చూసుకుంటా, మీరు అవినీతి చేస్తే నేను క్షమిస్తా, నేను ఆ అవినీతి డబ్బులు మీరు పేదలకు పంచేయండి, బైబిల్లో అదే చెప్పాడు యేసు ప్రభు. జక్కయ్యా, నువ్వు దోచుకున్న డబ్బు 4 రెట్లు ఇచ్చేసాయి, నిన్ను నేను క్షమిస్తా. మల్లారెడ్డి, పుల్లారెడ్డి, నువ్వు బీజేపీలో చేరితే వాళ్ళు నిన్ను కాపాడలేరు. నువ్వు జంపు జలానీలాగా డికే శివకుమార్కి 1,000 కోట్లు ఇచ్చి కాంగ్రెస్ లో చేరితే వాళ్ళు నిన్ను కాపాడలేరు. నువ్వు వాళ్ళ పార్టీలో జంపు చేస్తే నేను నీ మీద జంపు చేస్తా. దమ్ముంటే కాసుకో. కేపాలు ఎవరిని విడిచిపెట్టడు. పవన్ కళ్యాణ్ లాగా నేను ప్యాకేజ్ స్టార్ని కాదు మెగా కృష్ణారెడ్డి, 4 కోట్లు ఇస్తే తీసుకొని నోరు మూసుకోవడానికి.